హలో ఫ్రెండ్స్ నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ గ్రూప్ లాండ్స్ చూసారండి బ్యూటిఫుల్ పిక్స్ ఇవన్నీ కూడా మన నెక్లెస్ రోడ్లో అవుతున్న నైన్త్ గ్రాండ్ నర్సరీ మేళా ఫొటోస్ అండి ఈరోజే స్టార్ట్ అయిందండి మేళా నేను ఈరోజు విజిట్ చేశాను అన్ని స్టాల్స్ని కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేశాను ఈ ఫొటోస్లో వీడియోస్లో సో మీరు కూడా చూడండి అక్కడ ఏమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీకు మంచి క్లారిటీ వస్తుంది ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్లో ఒక షాప్ ఉందండి అవి వచ్చేసి సీడ్స్ ఇంకా రకరకాల పెస్టిసైడ్స్ అన్నీ కూడా ఆర్గానిక్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి లీఫ్ పాట్ అని అన్ని హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి ఇవి నెక్స్ట్ మనకి డిఫరెంట్ వెజిటబుల్స్ సీడ్లింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ రోజెస్ రోజ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ బటన్ రోజెస్ సో ఇందులోనే మనకి కొన్ని క్రీపర్స్ కూడా ఉన్నాయి మనం అడిగితే వాళ్ళు ఇస్తున్నారు యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చేసి సకలెన్స్ ఈ నర్సరీ మేళాలో నాకు బాగా నచ్చేది ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సకలెన్స్ అండి మనకి చాలా రకాలైనటువంటి సకలెన్స్ రేర్ సకలెన్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి రేర్ సకలెన్స్ రేర్ క్యాక్టస్ ఇవన్నీ కూడా చాలా మంచి మంచి కలర్స్లో మంచి సైజెస్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి డార్జిలింగ్ నుంచి వీరు తీసుకొచ్చిన సక్లెన్స్ అండి ఇంకా కూనూర్ నుంచి కూడా వాళ్ళు తీసుకొచ్చారు సక్లెన్స్ సో ఇవన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి రేర్ కలెక్షన్ ఉంటుందండి ఎస్పెషల్లీ ఇక్కడ మీరు ఒకవేళ సెకలెంట్ అరేంజ్మెంట్ చేయాలన్నా కానీ ఇక్కడ తీసుకొని వెళ్తే బెస్ట్ అండి ఇవి సిక్స్టీ రూపీస్ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయన్నమాట అంటే సైజు ఎంత ఉంది అనే దాన్ని బట్టి వాటి ప్రైస్ ఉంది అని చూసారా అండి ఇవి చాలా చిన్న సైజు కదా ఇవి సిక్స్టీ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయన్నమాట ఫస్ట్ డే కాబట్టి ప్రైసెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు అనుకుంటున్నానండి నేను ఈ సక్లెన్స్ కాదు రిమైనింగ్ ప్లాన్స్ అన్నీ కూడా ప్రైసెస్ చాలా ఎక్కువ చెప్పారు సో ఇది ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ కదా సో ట్వంటీ ఎయిత్ నుంచి మనకి ఫస్ట్ ఫెబ్ వరకు ఉంది మేబీ ఫస్ట్ ఫెబ్ రోజు ప్రైసెస్ అన్నీ తగ్గచ్చు నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బోన్జాయిస్ ఉన్నాయి బోన్జాయిస్ ఇవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీటి వెనకాల చాలా కష్టం ఉంటుంది మనకు తెలుసు కదండి బోన్జైస్ తయారు చేయడం అనేది ఒక ఆర్ట్ సో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి సమ్ లెవెన్ థౌజండ్ అలాగ డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయన్నమాట మొక్కను పట్టి ఇప్పుడు మీరు చూసేది లెవెన్ థౌసండ్ రూపీస్ అరేంజ్మెంట్ అనేది చాలా బాగుందండి ఇది వచ్చేసి చైనా బాక్స్ సింపుల్ వన్ నెక్స్ట్ పాట్స్ చాలా పాట్స్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి ప్లాస్టిక్ కానీ లేకపోతే టెర్రకోటా కానీ లేకపోతే సెరామిక్ పాట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి కోకో కాయిర్ బాస్కెట్స్ కాయిర్ పాకెట్స్ ఇంకా కాయిర్వి కూడా చాలా షాప్స్ ఉన్నాయి నెక్స్ట్ మనము యూజ్ చేసే పెబల్స్ ఉంటాయి కదండి మొక్కల కోసం డెకరేషన్ కోసం అయ్యి ఉండొచ్చు లేకపోతే పెబల్స్ డే అరేంజ్మెంట్ కోసం అయి ఉండొచ్చు సో అదిగో ఆ పెబల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి టెరాకోటా పాట్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఇవి మొత్తం కూడా హ్యాండ్ పెయింటెడ్ టెరాకోటా పాట్స్ వీళ్ళ కలెక్షన్ మొత్తం కూడా యూనీక్గా ఉంది అండ్ ఈ పాట్సే కాదండి వీళ్ళ దగ్గర ఒక యునిక్ టైప్ ఆఫ్ స్టాండ్స్ ఉన్నాయి ఇవి మనం గొడవ తగిలించుకొని మధ్యలో పాట్ పెట్టుకునేలాగా ఈ స్టార్ షేప్ ఇదిగో ఇలాగ ఫ్రేమ్ టైప్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్తోనే వీళ్ళు ఈ పాట్స్ కానీ ఈ ప్లాంట్ స్టాండ్స్ కానీ తయారు చేశారు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలెక్షన్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మనకి అన్ని రకాలు ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కలెక్షన్ ఉందండి డాలియా జర్బెరా పెట్యూనియా బెగునియా క్రిశాంతమం హిబిస్కస్ రోజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఫ్లవరింగ్ ప్లాంట్ ఉందండి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి డిజర్ట్ రోజుల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ప్లాంట్స్ బట్ చెప్పాను కదండి ప్రైస్ మాత్రం ఎక్కువనే ఉంది చిన్న ప్లాంట్కి కూడా వాళ్ళు త్రీ ఫిఫ్టీ అలా చెప్తున్నారు ఇదిగోండి అంతూరియమ్స్ బ్రొమనాయిడ్స్ బొగన్ వెలియా ప్లాంట్ అయితే చాలా అందంగా ఉందండి ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఫైవ్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని గ్రాఫ్టింగ్ చేసి సింగిల్ లో అవన్నీ పూచేలాగా చేశారనమాట దానివల్ల లుక్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగా వచ్చింది ఇక్కడ ట్రంపెట్ వైన్ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇండో ప్లాంట్ సెక్షన్ ప్లాంట్స్ ప్లాంట్స్లో వచ్చేసి మనకి చాలా టైప్స్ ఆఫ్ క్రోటన్స్ ఉన్నాయి అండ్ పీస్ జీజీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి పోయిన్సెటియాలో కూడా మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి స్పైరల్ లోటస్ బ్యాంబు లోటస్ బ్యాంబు ఒకటే స్టాల్లో కనిపించింది స్పైరల్ మాత్రం వేరే స్టాల్స్లో కూడా ఉంది స్పైరల్ లోటస్ బ్యాంబు మనకి శాన్స్ వేరియాలో అయితే చాలా టైప్స్ ఆఫ్ శాన్స్ వేరియా ఉన్నాయండి మూన్ షైన్ ఉంది మనకి వెరిగేటెడ్ వెరైటీస్ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయండి మనకు తెలుసు కదా సాన్స్ వేరియాస్లో చాలా వెరైటీస్ ఉంటాయని సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఆల్ ద వెరైటీస్ కనిపించాయి ఇవి వచ్చేసి జీజీ ప్లాంట్ ఇందాక చెప్పుకున్నాం కదా సో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇండో ప్లాంట్స్ అండ్ సింగోనియమ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండో ప్లాంట్స్ చాలా ఉందండి కలెక్షన్ ఇక్కడ వీళ్ళ దగ్గర డ్రాసినా ఉంది ఇదే అండి నేను చెప్పింది శాన్స్ వేరియాలో మూన్ షైన్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని సకలెన్స్ సకలెన్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్లో కూడా సకలెన్స్ క్యాక్టర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ బల్బ్స్ అనేవి చాలా దొరుకుతాయండి ఆ బల్బ్స్ కి కూడా ఒక స్టాల్ ఉంది మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిల్లీస్ మన ఏషియాటిక్ లిల్లీ కూడా దొరుకుతుంది ఇక్కడ హైడ్రోపోనిక్స్ ది కూడా స్టాల్ ఉంది ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మనకి డెమో ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మెషిన్ సెటప్ కూడా చేస్తారంట నెక్స్ట్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకా మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ కూడా మనకి నేమ్ ప్లేట్స్తో మనకి క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు చూపిస్తున్నారు సో ఇవేంటంటే మనకి రిలయబుల్గా ఉంటుందనమాట ఇవి పక్కా మనకి అదే ఫ్రూట్ ప్లాంట్ అదిగో స్టార్ ఫ్రూట్ ఉంది ఇంకా చాలా రకాల ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఉన్నాయండి యాపిల్ బేర్ కూడా ఉంది ఇవన్నీ రేర్ కదా మనకి బయట కావాలంటే దొరకవు సో మీరు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నర్సరీ మేళాలో నాకు బాగా ఇష్టమైంది ఈ గణపతి గార్డెన్స్ వాళ్ళ క్రిశాంతమం ప్లాంట్స్ అండి ఇవి లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే చాలా అట్రాక్టివ్గా ఉండే ప్రైసెస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుంచి తగ్గుతూ ఉన్నాయన్నమాట పెద్ద బంచ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అని పట్టుకుంది ప్రైసెస్ అన్నీ అలా ఉన్నాయన్నమాట అండ్ ఇది షో స్టాపర్ అండి మొత్తం నర్సరీ మేళాకైతే నేను ఆ పూలు చూసి మైమర్చిపోయి యాక్చువల్లీ నేను వీడియో తీయడం అనేది మర్చిపోయాను సో అందుకే ఫొటోస్ మాత్రమే పెట్టాను మీకు కూడా ఈ ఫొటోస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను సో అదండి నర్సరీ మేళా విశేషాలు టికెట్ వచ్చేసేసి ట్వంటీ రూపీస్ ఎంట్రన్స్లోనే మనం టికెట్ తీసుకోవచ్చు ఇది ట్వంటీ ఎయిత్ జనవరి నుంచి ఫస్ట్ ఫిబ్రవరికి ఉంది డెఫినెట్గా అటెండ్ అవ్వంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ప్లేస్ వచ్చేసి పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ హైదరాబాద్ అండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్ థ్యాంక్ యూ